సీఎం గారు రాజీనామా చేయాలంటే అధ్యక్ష, మేము 151 మంది. అసలు ఇదేం విచిత్ర వాదమో అసలు ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి అన్నాడు అధ్యక్ష. తెలంగాణ సెంటిమెంట్ లేదు అన్నాడు అధ్యక్ష. ఆయన ఆర్టీసీ చైర్మన్, ఆయన పేరు అది ఉండేది. మా సత్యనారాయణ గారు లేదు అయిపోయింది అన్నాడు అధ్యక్ష. ఎమ్మటే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు అధ్యక్ష. 2 సార్లు వెళ్ళాడు అధ్యక్ష సత్యనారాయణ గారు. పిసిసి ప్రెసిడెంట్ సత్యనారాయణ 2 సార్లు వెళ్ళి తెలంగాణ వాదం ఉందని చెప్పి నిరూపించాడు అధ్యక్ష. ఆయన ప్రతిపక్షంలో ఉండి చేశాడు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా చేయడం కొత్త అధ్యక్ష. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష. మా విజయమ్మ గారు గౌరవ అధ్యక్షుడు, ఆవిడ రాజీనామా చేసి కాదు అధ్యక్ష, పార్టీ పెట్టింది ఆయన. మాకు ఎంపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజీనామా చేయలేదు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు 20 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి 18 మంది శాసనసభ్యులు మళ్ళీ అసెంబ్లీలో రాలేదు అధ్యక్ష. నాకు లేదా పేరు నానికో, జ్యోతికో, పెద్దిరెడ్డి గారికో సంవత్సరం ఉండగా మా పదవులు ఓడగొట్టలేదు అధ్యక్ష. ఆయన రాజీనామా చేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్న కాక మొన్న 8 మంది ఎంపీలకు వెళ్తే 3 ఆయన పట్టుకెళ్తే 5 ఎంపీలు సంవత్సరం ఉండగా ఉద్యోగాలు ఓడగొట్టేశాడు అధ్యక్ష. ఆయన వాళ్ళు వద్దన్నా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష? రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది, రాజీనామా చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా, ఇవన్నీ అడిగాడు అధ్యక్ష. ఇప్పుడు రాజీనామా మమ్మల్ని చేయమన్నాడు అధ్యక్ష. కాబట్టి మీకు ఇక్కడ అమరావతిలోనే 3 క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే, మీ 21 మంది రాజీనామా చేయండి. 21 మంది చేయండి. అధ్యక్ష విన్నారా? నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట. నేను చేస్తే బాబు కూర్చో, ముత్యజోతి గారు కూర్చోండి. అధ్యక్ష అసలు కాదు అధ్యక్ష, మరి వాళ్ళ అమాయకులో లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష. ఈ చంద్రబాబు నాయుడు గారి పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడేమో తెలియదు అధ్యక్ష. అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష, మొత్తం మొత్తం. దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష? మీరు మేము చేస్తాం, మీరు చేస్తారని మేము చేస్తాం.